అధికారంలో రాకముందు ఒక మాట చెప్పింది, ఆ మాట నమ్మి ప్రజలు ఓట్లేశారు. ప్రజలతో పాటు వికలాంగులు, వితంతులు, వృద్ధులందరూ కూడా వాళ్ళు కూడా నమ్మి ఓట్లేస్తారు. ఎందుకు ఓట్లేస్తారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వికలాంగులకి, వితంతులకి, వృద్ధులకి అందరికి కూడా 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఒక్కసారి 3,000 ఇస్తానంటే ప్రజలతో పాటు పాపం వీళ్ళు కూడా నమ్మారు, వాళ్ళు కూడా ఓట్లేసామని చెప్తున్నారు. మేము జగన్కేశాం బాబు అంటున్నారు 3,000 ఇస్తారని. 3,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 250 పెంచుకుంటూ ఇప్పుడు మళ్ళీ 2,750 చేశారు. ఇప్పుడు 2,750 రూపాయలు చేయడం వల్ల బడ్జెట్ పెరిగింది. ఆయనకి పెరిగిన దాని మీద ఎవరికి తగ్గించాలండి? ఈ ప్రభుత్వం నీకు బడ్జెట్ ఎక్కువైందని చెప్పి వికలాంగుల మీద, వితంతుల మీద చూడండి, మీరు చూసారు ఈ రోజున నడలేకపోతున్నారు. పిల్లల్నేమో పట్టుకుని తీసుకొచ్చింది తల్లి, ఇంటిలో ఉంటున్నారు. వాళ్ళకి సుమారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడికి పెన్షన్లు వస్తూనే ఉన్నాయి. మీరు కొత్తగా రాసినవి కాదు, అవి కొత్తగా రాయట్లేదు కూడా ఎవరికి, ఎందుకంటే మీరు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సుమారు 1,000,000 మంది, ఈ కాకినాడ కదా రాష్ట్రం మొత్తం చూసుకుంటే 1,00,000 మంది ఈరోజు ఇలాంటి వాళ్ళకి పెన్షన్ తీశారంటే ఎంత దుర్మార్గం అండి ఈ ప్రభుత్వం. ఇది ప్రజల కోసం పనిచేస్తుందండి ఈ ప్రభుత్వం? ఏంటండి ఈ ప్రభుత్వం? దుర్మార్గ ప్రభుత్వం. ఈరోజు మీరు దగ్గరగా ప్రభుత్వం ప్రజల దగ్గరే పరిపాలన అందిస్తామని చెప్తున్నారు. ఏంటండి మీరు దగ్గరగా అందించే పరిపాలన? మీరు దగ్గరగా అందిస్తే పరిపాలన నల్లేనాడు వృద్ధులు, వికలాంగులు నల్లేని పరిస్థితిలో ఇంకోళ్ళు తోడు పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గరికి పరిపాలన ఇస్తానన్నారు, ఇంటింటికి పరిపాలన లేదు మీది. ఇంటింటికి పరిపాలన ఇస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి వీళ్ళు? ఏంటండి ఇది? దుర్మార్గ ప్రభుత్వం నడుస్తుందండి. నేనే వికలాంగుల తరపున, వితంతుల తరపున, ఎవరైతే ఈ పెన్షన్లు అందలేదు ఈ రాష్ట్రంలో, అలాంటి వాళ్ళందరి తరపున ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అది వారు మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని వదిలేయండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులను కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ వదిలేయండి.